హృదయ పరీక్ష అనే 14వ మెసేజ్ మీరు వింటున్నారు. ఈరోజు మరి వ్యర్థమైన మాటలు మనం తొలగించుకోవాలి. అది దేవుని వాక్యం అనే అర్థంలో చూసుకొని ఈ పాపాన్ని, ఇది కూడా పాపమే, నాలుక వల్ల దోషము, నా నాలుకతో నేను పాపము చేయకుండునట్లు. అంటే నాలుకతో కూడా పాపం చేస్తారా? పాపం చేయడానికి మరి నాలుక ఈ విధంగా వాడబడుతుందా అని మరి నేర్చుకోవాలి. నాలుకతో కూడా పాపం చేస్తున్నాం, నాలుకతో దేవునికి అయిష్టమైన కార్యాలు చేస్తున్నాం, నాలుకతో కీడు ఇతరులకు కల్పిస్తున్నాం, నాలుకతో కొన్ని కుటుంబాలను కూల్చేస్తున్నారు, నాలుకతో కొండములు చెప్తున్నారు, నాలుకతో వ్యర్థమైన మాటలు, నాలుకతో ఇతరులను విమర్శించడం. కత్తిపోటు వంటి నాలుకలు ఉన్నాయంట. కనుక ఈ నాలుక మరి గురించి ఒక అధ్యాయం ఉంది పరిశుద్ధ గ్రంథంలో. దేర్ ఇస్ వన్ చాప్టర్ అబౌట్ ద టంగ్. అంటే ఇంత ప్రాధాన్యమైందో చూడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము. సర్ప సంతానము, మీరు చెడ్డవారై ఉండి ఎలాగూ మంచి మాటలు పలకగలరు? ఏమని సంబోధిస్తున్నాడు? సర్ప సంతానం, మరి హృదయమందు నిండి ఉండు, దాన్ని బట్టి నోరు మాట్లాడును కదా. సజ్జనుడు తన మంచి ధన నిధిలో నుండి సద్విషయములను తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధన నిధిలో నుండి దుర్విషయములను తెచ్చును. నేను మీతో చెప్పినదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండు. నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందదు, నీ మాటలను బట్టి అపరాధివని తీర్పు నొందదు. ఎంత బాగుంది, క్లియర్గా ఉంది కదా. ఇది యేసుప్రభు చెప్పిన మాటనే. ఇది హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. సజ్జనుడు ఎప్పుడు కూడా తన మంచి ధననిధి, హృదయం అంటే ఒక ధననిధికి పోల్చినాడు, ఆ ధననిధి నుండి మంచి విషయాలు తీసుకొస్తాడట. నీతిమంతుని నోరు జీవపు ఊట. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. నీతిమంతుని నోరు జీవపు ఊట. చెడ్డవాడు దుర్జనుడు వారి హృదయంలో నుండి దుష్ట కార్యాలు తీసుకొని వస్తాడు నోటి ద్వారా. నీ నోరు జాగ్రత్త, నోరు జర భద్రం. హల్లెలూయా. నోరు జర భద్రం. ఇష్టం వచ్చినట్టు వాగుతారు కొందరు. అసలు ఒక కంట్రోల్ అని, ఒక నిగ్రహ శక్తి అని, ఒక బ్రేక్ లేకుండా మాట్లాడతారు. కొన్ని కప్పలు ఏం చేస్తుంది తెలుసా? బెక్కబెక్కబెక్కబెక్క మాట్లాడు. ఎందుకంటే తెలుసు, ప్రయోజనమే లేదు. అది చెరువులో వరుస్తుంటాయి, బండ మీద, భూమిలో, భూమి మీద ఉంటుంది, నీళ్ళలో కూడా ఉంటుంది కదా. అది బండ కింద కొన్నిసార్లు దాక్కొని అరుస్తూ ఉంటుంది. అసలు ఏమీ అర్థం లేదు, ప్రయోజనమే లేదు ఆ అరుపులకు. బెక్కబెక్కబెక్కమని అరుస్తుంటాయి. అలాగే కొందరు మనుషులు 24 గంటలు మాట్లాడుతుంటారు అన్నమాట. ఇది విశ్వాసికి తగునా? తగదు. విశ్వాసి తన నోరును చక్కగా కాపాడుకోవాలి. అందుకే మరి నా నోటికి నేను చిక్కం పెట్టుకుంటాను. భక్తిహీనుడు నా ఎదుట ఉన్నప్పుడు నేను నా నోటికి ఏం చేస్తాను? చిక్కం పెట్టుకుంటాను. 39వ కీర్తన మొదటి వచనంలో, నాలుకతో పాపం చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూసుకుందును, భక్తిహీనుడు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందుననుకుంటేని. భక్తిహీనులు మాత్రం కాదు, ఇంట్లో కొందరు ఊరికే గొడవ చేయడానికి సిద్ధంగా ఉంటారు. సమస్య ఎదురవుతుందంటే వెంటనే నోరును నీ అదుపులో ఉంచుకోవాలి. ఈరోజు ఈ వర్తమానం విన్నాక మనం సరిపడాలి. విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు అని సామెతలు 10:19 వచనంలో ఉంది. పగటి మాటలు పనికి చేటు, రాత్రి మాటలు నిద్రకు చేటు అంటారు. పగలు మాట్లాడితేనేమో పనికి అభ్యంతరంగా ఉంటుంది, రాత్రి నువ్వు మాట్లాడుతూ ఉంటే నిద్రపోవడానికి సమయము ఉండదు, నీ శరీరానికి విశ్రాంతి దొరకకుండా నీకు మరి బాధ కలుగుతుందని. పగటి మాటలు పనికి చేటు, రాత్రి మాటలు నిద్రకు చేటు. మరి వాక్యము పెక్కు మాటలు మాట్లాడేవాడు బుద్ధిహీనుడని ప్రసంగి గ్రంథం 5:3 విస్తారమైన పనిపాట్ల వల్ల స్వప్నం పుట్టును, పెక్కు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడగను. తర్వాత 6వ వచనం చూడండి, నీ దేహమును శిక్షకు లోపరచునంత పని నీ నోటి వలన జరగనీయకు. ఈరోజు సందేశం పేరేంటి? వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన మాటలు పలుకో. కొన్నిసార్లు నీ దేహానికి కీడు వస్తుంది, నువ్వు ఇష్టం వచ్చినట్టు వాగుతావు, దాని తర్వాత దెబ్బలు పడేది శరీరానికి అనమాట. అందుకే జ్ఞాని, ఇంత జ్ఞానయుక్తమైన మాటలు ఇది, నీ దేహమును శిక్షకు లోపరచినంత పని నీ నోటి వలన జరగని. సామెతల గ్రంథం 17:28 చూడండి, ఒకడు మూఢుడైనను మౌనముగా ఉండే నిండల జ్ఞాని అని ఎంచబడును, అట్టివాడు పెదవులు మూసుకునగా వాడు వివేకి అని ఎంచబడు. నీకు దేని గురించి అన్న మంచి అవగాహన లేదంటే మౌనంగా ఉండడం మంచిది, ఎందుకంటే నీకు తెలియదు కాబట్టి.
నోరు తెరిస్తే నీ బుద్ధిహీనత అంతా కూడా బయటపడుతుంది కాబట్టి కొన్నిసార్లు మౌనంగా ఉంటే ఇతరులు నిన్ను వివేకి అని అనుకోవచ్చు నువ్వు నోరు తెరిస్తే నీ బుద్ధిహీనత వాళ్ళ కనపరిచినట్టే కాబట్టి నీవు మిత్తముగా మాట్లాడితే తెలివిగలవాడవని 27వ వచనం మిత్తముగా మాట్లాడువాడు తెలివిగలవాడు శాంత గుణము గలవాడు వివేకము గలవాడు మిత్తముగా మాట్లాడడం శాంతంగా మాట్లాడడం ఇవన్నీ సుగుణాలు అన్నమాట విశ్వాసకి ఇవన్నీ కావాలి మనం సామెతలు 15 మొదటి వచనం చూడండి మృదువైన మాట క్రోధమును చల్లార్చు కోపిష్టుల దగ్గర కూడా చక్కగా మరి దేవుని బిడ్డగా ఉండాలంటే ఈ నోరు భద్రంగా ఉంటేనే దైవాశ దేవుని కనికరం నీ కుటుంబం మీదకి వస్తుంది కోపిష్టులతో సహవాసము చేసేటప్పుడు కూడా జాగృతగా ఉండాలి వారి కోపాన్ని రేపడం కాదు నీ మృదువైన మాటల ద్వారా వారి కోపాన్ని ఏం చేయాలి నువ్వు చల్లార్చాలి చప్పట్లు కొడి దేవుని స్తుతి చాలా కోపం వచ్చినప్పుడు చాలా శాంతంగా ఉండాలి మరి అప్పుడు దేవుని కనికరం నీ కుటుంబం మీదకి దిగుతుంది దేవునికి స్తోత్రం హల్లెలూయా మృదువైన మాట క్రోధమును చల్లార్చాలి నొప్పించు మాట ఏమవుతుంది కోపాన్ని రేపుతుంది కాబట్టి అందుకే సామెతలు 18లో ఒక మాట మీరు చూడండి 20-21 చదువుతున్నాను ఒకని నోటి ఫలము చేత వాని కడుపు నిండును తన పెదవుల ఆదాయము చేత వాడు తృప్తి పొందును 21వ వచనం 18-21 సామెతలు జీవ మరణములు నాలుక వశము దాని యందు ప్రీతి పడువారు దాని ఫలము తిందురు అంటే బా ఎంత గొప్ప జ్ఞానయుక్తమైన మాటలు పరిశుద్ధ గ్రంథంలో నాలుక గురించి ఉన్నది నాలుకలో జీవం ఉందట నాలుకలో మరణం ఉందట లైఫ్ అండ్ డెత్ ఆర్ ఇన్ ద పవర్ ఆఫ్ ద టంగ్ కనుక ఎంత జాగ్రత్తగా ఉండాలి అందుకే దావీదు ప్రార్థన చేస్తాడు కదా నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీకు అంగీకారంగా ఉండాలి నోటి మాట కొందరు చెడ్డ మాటలు కుమ్మరిస్తూ ఉంటారు ఇంగ్లీష్లో తిట్టినా తెలుగులో తిట్టినా ఉర్దూలో తిట్టినా చెడ్డ మాటలే కాబట్టి చెడ్డ మాటలు మాట్లాడు చెడ్డ మాటలు మాట్లాడితే నీ ఆయుస్సు తరిగిపోతుందని వాక్యము సెలవిస్తుంది మీరు కీర్తనలు 34 చూడండి చెడ్డ మాటలు పలుకుతే 13 చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొను చెడ్డ మాటలు పలకకూడదు దాని ముందు 12వ వచనం బ్రతకగోరు వాడు ఎవడైనా ఉన్నాడా మేలు నొందుచు అనేక దినములు బ్రతకగోరు వాడు ఎవడైనా ఉన్నాడా వాడు చెడ్డ మాటలు పలకవద్దు అనేక దినాలు మంచి బ్రతకాలి సుఖంగా క్షేమంగా సమాధానంగా దేవుని దీవెన మనుషుల దయ కావాలంటే నీ నోటికి చెడ్డ మాటలు రావద్దు ఎందుకంటే నీ ఆయుస్సు తరిగిపోతుందని అర్థం మరి మీరు సృష్టి చూసినప్పుడు దేవుడు మనల్ని నిర్మించిన రీతి కూడా ఎంత అద్భుతంగా ఉందండి రెండు కళ్ళు ఇచ్చినాడు రెండు చెవులు ఇచ్చినాడు నాలుకలు ఎన్ని ఇచ్చాడు ఒకటే ఇచ్చినాడు అంటే నువ్వు మాట్లాడేదానికంటే డబుల్ చూడాలి డబుల్ వినాలి హల్లెలూయా చెప్పండి ఒకసారి సీ డబుల్ హియర్ డబుల్ దెన్ స్పీక్ ఓన్లీ సింగిల్ అర్థమైందా అర్థమైంది కదా యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 10వ వచనం నా ప్రియ సహోదరులారా మీరే సంగతి ఎరుగుదురు గనక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును మాటలాడుటకు నిదానించువాడును కోపించుటకు నిదానించువాడై ఉండాలని 26 చూడండి ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొని భక్తి గలవాడని అనుకుని నెల వాని భక్తి అర్థమే ఇంత ఘాటైన మాట ఎవడైనా చాలా భక్తి ఉంది నాకు అని అనుకొని నోరు అదుపులో లేకుంటే ఆత్మ నియమంలో నోరు నియంత్రణలో లేకుంటే వాడి భక్తి వేస్ట్ అంట ఎందుకంటే వాడు నోరునే వాడు అదుపులో పెట్టుకోలేకపోతున్నాడు వాని ఆత్మ ఏమి తన స్వాధీనంలోనే ఉన్నదని అర్థం మరి 3వ అధ్యాయంలో ఇక్కడే చూడండి ఇంకా మరి తీయకుండా యాకోబు 3వ అధ్యాయంలో ఉంది కదా నాలుక గురించే ఉందన్నమాట 2వ వచనం చూడండి అనేక విషయంలో మనం అందరం తప్పిపోతున్నాం ఎవడైనను మాట ఎందు తప్పని ఎడల అట్టివాడు లోపం లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనం అందించుకున్న శక్తి గలవాడు హల్లెలూయా ఉపవాసం ఉన్నప్పుడు ఎక్కువ మాట్లాడదు 3వ అధ్యాయం మొత్తాన్ని చదవాలి 5వ వచనం చూడండి అలాగనే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడు ఈ నాలుక చూస్తే దానికి ఎముక లేదు నరం లేదు అసలు ఏంటిది దీని ద్వారా ఇంత కీడు ఇంత మేల కదా అని శరీరంలో చాలా బలహీనమైనది కానీ చేసే పనులు ఇంతంత కాదు అందుకే శరీరంలో మిక్కిలి చిన్నది నాలుక చిన్న అవయమైన బహుగా అదిరిపడను ఎంత కొంచెం నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెడుతుంది ఒక మాట చాలు
అడవి తగిలిపట్టుబడినట్టు. అలాగే మరి నాలుక ద్వారా వచ్చే కీడు అంతగా ఉంటుందని వాక్యంలో ఉంది. ఇంకా మీరు చదువుకోవచ్చు, ఒకే నోటితోటి ఆశీర్వచనము, ఒకే నోటితోటి శాపవచనం. అందుకే ఇక్కడ వాక్యంలో చూసిన ఒక్క జల నుండి తీయని నీరు, చేదు నీరు ఎలాగూ ఉబ్బుకుతుంది. కొందరు ఇతరులను చాలా సునాయాసంగా విమర్శిస్తూ ఉంటారు. ఈ స్వభావాలన్నీ మనం వదిలిపెట్టాలి. హృదయ శీర్షిక, హృదయ పరీక్ష అనే శీర్షికలో ఉన్నాం కాబట్టి దేవ ఊరుకూరికి నా నాలుకను పారేసుకుంటున్నానా, నా నాలుక ద్వారా ఇతరులకు ప్రయోజనకరమే ఏది లేదా, ఇతరులకు దీవెనకరంగా ఉండాలి నా నోరు నా నాలుక అని నువ్వు ప్రార్థన చేయాలి. విమర్శించడము అది దేవుని బిడ్డలకు తగదు. చూడండి, నువ్వు విమర్శించేటప్పుడు ఇలాగ పెట్టి చూపెడతావు కదా, వేలు పెట్టి తిరస్కరించడం అంటాడు. అది ఒక భక్తుడు ప్రసంగం చేస్తే వినాను, ఇలాగంటేనట ఒక్కటే వేలు అట్టుంది కానీ మూడు వేళ్ళు నీ తట్టుంది, దేవుడు న్యాయకర్త అని చూపెడుతుందట, గాడ్ ఈజ్ ద జడ్జ్ అని అంటుందట. విమర్శించడం ఎప్పుడు కూడా సాతాను స్వభావం. ప్రకటన గ్రంథం 12:10 మనం చూస్తున్నాం, రాత్రి మగళ్ళు సాతానుడు దేవుని బిడ్డల మీద ఏం చేస్తున్నాడట, నేరారోపణ చేస్తున్నాడ, దోషారోపణ చేస్తున్నాడట. అయితే సాతాను శిష్యులు ఇతరులను విమర్శిస్తే మనం సాతాన్ వి బికమ్ ద డిసైపుల్స్ ఆఫ్ సేటన్. కాబట్టి విమర్శించడం కంటే వారి కొరకు ప్రార్థన చేయడం, మృదుగా వారికి మంచి సలహాలు ఇవ్వడం మంచిదని మనం నేర్చుకుంటున్నాం. విమర్శించే స్వభావం ఉంటే తొలగించుకోవాలి. రెండవది, చాలామందికి కొండెములు చెప్పడం అలవాటు నాలుకతో. కొండెములు చెప్తున్నావా, ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ, కొందరికి చాలా అలవాటు ఇది. కానీ దీని ద్వారా నీకేం దీవెన రాదు, ఉన్న ఆశీర్వాదాలన్నీ పోగొట్టుకుంటావు. ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ కాదు, ఎక్కడ మాటలు అక్కడే అంతే. ఇక మళ్ళీ తీసుకుపోవద్దు ఇంకో దగ్గర. ఈ కొండెములు చెప్పే అలవాటు ద్వారా మరి చాలా కుటుంబాలు కూడా కూలిపోవడం మనం చూస్తున్నాం. దీని ద్వారా వాక్యం ఏమంటుంది, సామెతలు 26:20 ఒకసారి చూడండి, కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోను, కొండగాడు లేని ఎడల జగడము చల్లారు. బా, కొండగాడు అంటే అంత కీడు చేసేవాడని వాక్యం సెలవు. 26:22 చూడండి, కొండగాని మాటలు రుచిగల పదార్థముల వంటివి, అవి లోకడుపులోనికి దిగిపో. కొండగాడు చాలా మరి ఎంత ఆకర్షణీయంగా మాటలు ఉంటాయంటే అబ్బా వింటున్న కొలది ఇంకా వినాలనిపిస్తుంది, ఇంకా చెప్పు ఇంకా చెప్పు. చాలామంది స్త్రీలు పని అంత అయిపోయినాక ఇదే పని ఇదే పని. భక్తులు మనల్ని గద్దించినప్పుడు మన ప్రవర్తన ఏం చేయాలి, సరి చేసుకోవాలి. హల్లెలూయా చెప్పండి ఒకసారి. నీతిమంతులు మనం కొట్టడం కూడా మనకు ఉపకారం అంట. నీతిమంతుడు ఎవరైనా కొట్టినారనుకో, బా స్తోత్రం స్తోత్రం హల్లెలూయా అనుకోవాలి, ఎందుకంటే నువ్వు చక్కగా అయిపోతావు అనమాట. కొట్టేటోళ్ళు లేరు ఇప్పుడు, కొట్టేంత ధైర్యమో, మీరు కొడితే ఊరుకుంటారండి. నీవు కొండెములు చెప్పడం మానాలి, ఇట్ విల్ నాట్ బెనిఫిట్ యూ. ఎందుకు చెప్పాలి ఇతరుల కార్యం? మూడో వ్యక్తి గురించి మాట్లాడడానికి నీకు ఏం అధికారం ఉంది? అసలు ఎందుకు మాట్లాడాలి? వాట్ ఈస్ యువర్ బిజినెస్? నీ పని ఏంటో నువ్వు చూసుకో, నువ్వు సరిగ్గా ఉండు, దేవుని వాక్యం చదువుకో, నీ ప్రవర్తన చక్కది, నీ ప్రవర్తన ఇతరులకు సాక్ష్యంగా ఇతరులు చూసి నేర్చుకునే రీతిగా ఉంటే చాలు కదా. ఇద్దరు ముగ్గురు ఎక్కడ కూడతారో అక్కడ దేవుడు ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా పేరట మీరు నన్ను ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడితే నేను అక్కడికి వచ్చేస్తాను అన్నాడు కదా. ఇద్దరు ఏకీభవించి ప్రార్థన చేస్తే నేను ఆ ప్రార్థన వింటాను అన్నాడు. కానీ ఇద్దరు ముగ్గురు కూడి వ్యర్థమైన మాట ఇతరుల గురించి మాట్లాడడం, వేరొకరి పేరు పాడు చేయడం, వేరొకరికి కీడు కల్పించడం, లేని వార్తలు పుట్టించడం, ఇవన్నీ కూడా శిక్షార్హమైనవని, దేవుని శిక్ష వస్తుందని మనం భయపడాలి. సామెతలు 10:18 చూడండి, Proverbs 10:18, అంతరంగమున పగ ఉంచుకొనివాడు అబద్ధికుడు, కొండెము ప్రచురము చేయవాడు బుద్ధిహీనుడు. అంతరంగంలో సత్యం కావాలి నీకు, అంతరంగంలో పరిశుద్ధాత్మ వసించాలి. ఇది దేహము, దేవుని ఆలయము, పరిశుద్ధాత్మకు ఉండాలి, ఏసై ఉండాలి నీ హృదయంలో. కానీ ఇతరుల గురించి పగ పెట్టుకొని ద్వేషం పెట్టుకొని ఉండకూడదు. చాలామందికి ఈ స్వభావం ఉన్నది, లోపట ఒకటి బయట ఒకటి. లోపటేమో కుళ్ళు, వీడు చస్తే బాగుండాలి, బయటేమో ప్రేజ్ ఎలా ఉండండి బాగున్నారా ఉట్టిదనమాట. అది దేవుడు చూస్తున్నాడు. నీకు బాధుంటే నువ్వు ప్రార్థన చేయి అంతేగాని లేని ఒకటి నటించు, కపటం. లోపట అంతరంగములంతా పగ, వీడు ఎప్పుడు పోతాడేమో అని చూస్తున్నారు. కానీ బయటికి ప్రేజ్ ఎలా బాగున్నారా, మీరు బాగుంటే చాలండి మాకు అంతే చాలు, ఉట్టి మాటలు అనమాట. ఇలాంటి వ్యర్థమైన మాటలు తొలగించుకోవాలి. ఇంకొక స్వభావం ఉంది, కొందరికి ముఖస్తుతి చేస్తారు, ఫ్లాటరీ. ఈ నాలుగతోటి వచ్చే పాపాలే నేను చెప్తున్నాను, కొండెములు చెప్పడం, ఇతరులను విమర్శించడం, లేని వార్తలు పుట్టించడం, అబద్ధాలు పలకడం,
తర్వాత ముఖస్తుతి. ముఖస్తుతి అంటే దే డోంట్ మీన్ ఇట్ బట్ దే కీప్ ఆన్ సింప్లీ ప్రైజింగ్. ముఖస్తుతి చేయువాడు నాశనం తీసుకొస్తాడని వాక్యం. ఫ్లాటరీ వర్క్స్ ఫర్ రూయిన్. ఎవరిని ముఖస్తుతి చేసే అవసరం లేదు. అంటే దేవుని స్తుతిస్తే చాలు. మరి కొన్నిసార్లు యథార్థంగా నీకు అనిపిస్తే మెచ్చుకోగాని ఒట్టొట్టిగా ఎవరిని పోగొడొద్దు, వారు పాడైపోతారు. దేవుడే ఘనతకు మరి స్తుతికి ఆరాధనకు యోగ్యుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. తర్వాత పౌలు భక్తుడు తిమోతికి రాస్తూ 1 తిమోతి 5:13 ఇలా అంటున్నాడు, కొందరు యవన స్త్రీలు విధవరాండ్రు పని పాట లేకుండా ఇంటింట తిరుగులాడుచు బద్ధకస్తులై. చాలా ఖచ్చితంగా పౌలు చెప్తాడు స్త్రీలు ఇంటింట తిరగకూడదు, బద్ధకురాండ్రుగా ఉండకూడదు. మరి వారు ఇంట భర్తను పిల్లలను ప్రేమిస్తూ ఇంటి పని చక్కగా చేసుకోవాలని ఆదేశిస్తున్నాడు. ఇట్టి వారు ఇంటింట తిరుగులాడుచు బద్ధకురాండ్రై. మరి బద్ధకురాండ్ర కూడా మాత్రం కాదు, వారు ఆడరాని మాటలాడుతున్నారు. ఆడరాని మాటలు, పలకగూడని మాటలు పలుకుతున్నారు. వదరుబోతులను వదరుబోతులైపోతున్నారంట. ఏం పోతులు? వదరుబోతుల జోలికి నువ్వు పోకూడదంట. ఎవరైనా ఎక్కువ మాట్లాడుతుంటే వారి జోలికి నువ్వు పోకూడదు, ఎందుకంటే నీ కీడు వస్తుంది. ఈ వదరుబోతులు అయిపోతున్నారు. తర్వాత పరుల జోలికి పోవారును అయిపోతున్నారు, జాగ్రత్త అని పౌలు తిమోతికి హెచ్చరిస్తున్నాడు. మరి కొందరు స్త్రీలకు పురుషులకు ఈ అలవాటు ఉంది, మాటి మాటికి ఇంకొని ఇంటికి పోతారు. మాటి మాటికి వాక్యం ఏమంటుంది? సామెతలు 25:17 నువ్వు మాటి మాటికి నీ పొరుగు వాని ఇంటికి వెళ్ళకు. బా, ఇవన్నీ ఉన్నాయి ఆ సిస్టర్ బైబిల్ అంటే, అన్ని ఉన్నాయి రాశాడు. మన జీవన శైలి కావలసిన విధానాలన్నీ ఎంతో స్పష్టంగా ఎంతో చక్కగా పొందుగా సమకూర్చబడి ఉంది పరిశుద్ధ గ్రంథం. ఈ గ్రంథం పేరేంటండి? ఈ గ్రంథం చదివితే ఏమవుతాం మనం? పరిశుద్ధం అయిపోతాం. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిస్తాం. నువ్వు ఏ గ్రంథం చదివినా పరిశుద్ధురాలు కావు, పరిశుద్ధులు కావు. ఈ గ్రంథం చదివితేనే పరిశుద్ధత నీకు వస్తుంది, నీ పాపం అంతా తొలగి నీవు పవిత్రం అయిపోతావు. మాటి మాటికి వెళ్ళొద్దంట పొరుగు అనింటికి. తప్పకుండా ఒక దినం వాడు నిన్ను ద్వేషిస్తాడు, నీ వల్ల విసికిపోతాడట. విసుకొచ్చేదాకా ఒకరింటికి వెళ్ళొద్దు, నీకు అవసరం లేదు. పడక మీద ఉన్నారు, రోగులుగా ఉన్నారు, ప్రభు పేరట వెళ్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, ప్రేమిస్తున్నావు, తగిన సహాయం చేసి ఇంటికి వస్తున్నావు. అంతేగాని మాటి మాటి పోయి అక్కడ మకాన్ వేసి కూర్చొని వారి పనులన్నిటికి అభ్యంతరంగా ఉండి నీ ఇంటి పనులన్నీ వెనకబడడం అది దేవుని చిత్తము కాదు అని వాక్యము బోధిస్తుంది. మరి ఇంకోటి ఏంటంటే కత్తిపోటు వంటి మాటలు. కొందరు మాటల్లో ఎంత శక్తి, అసలు ఇది వాక్ శక్తి అంటారు. దీన్ని ఏమంటారండి? వాక్శక్తి. ఎంత వాక్ చాతుర్యం, ఎంత వాక్ శక్తి. కొందరు మరి ఈ వాక్ కత్తిగా మార్చుకుంటారు. కత్తిపోటు వంటి మాటల చేత ఇతరులకు గాయాలు కలిగించేవారు ఉన్నారు. జ్ఞానుల నాలుక ఎప్పుడు కూడా ఆరోగ్యదాయకమని 12:18 ఉంది. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు, కానీ జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకం. 57:4 ఉంది, వారి నాలుక వాడిగల కత్తిలాగుందట. వాడిగల కత్తి, అది లో హృదయంలోకి దూసుకొని పెట్టాడు. ఈ స్వభావం ఉంటే వదిలిపెట్టాలి. నీ మాటలు ఇతరులకు మరి ఆరోగ్యాన్ని కలగజేయాలంట, నెమ్మది కలగజేయాలి. అంటే కత్తిలాగా కత్తిపోటు వంటి మాటలు మాట్లాడినప్పుడు వారి హృదయం గాయపడుతుంది, వారికి దానివల్ల బాధ, మరి సమాధానం కోల్పోతారు. అలా కాకుండా నువ్వు మాట్లాడినప్పుడు ఇతరులకు జీవం రావాలి, సమాధానం రావాలి, శక్తి రావాలి. దేవ నా నాలుక నా విధంగా వాడుకు, ఇతరులకు ఆరోగ్యదాయకంగా వాడుకు. నాలుకతో చాలా పదునుగా మాట్లాడతారు, అత్త కోడళ్ళు కొట్లాడతారట. నాకు ఇంకా అర్థం కాలి ఎందుకు కొట్లాడతారు. నీ ఇంటికి ఒక బిడ్డ వస్తే బిడ్డతో కొట్లాడతావా నువ్వు? అత్తను ఒక తల్లిగా చూసేంత మర్యాద కోడలకు లేదు. అయినా దేవుని ఆత్మ గలవారు చాలా సమాధానం తెచ్చుకుంటారు వారి గృహంలో. కత్తిపోటులాగా మాట్లాడి గాయాలు చేయడం ఎప్పుడు కూడా నీకు దీవెన తీసుకొని రాదని గమనించాలి. అందుకే ఇలాంటి నాలుకనే పరిశుద్ధపరచమని యెషయా ప్రవక్త 6:1 దేవదూతలు మరి 2 రెక్కలతో కళ్ళు కప్పుకొని, 2 రెక్కలతో పాదాలు కప్పుకొని, 2 రెక్కలతో ఎగురుతూ దేవుని సన్నిధిలో కోట్లాను కోట్ల దూతలు ఏమని పొగుడుతున్నారు?
పరిశుద్ధుడు 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 అని పోవడం ఈ ఒక దృశ్యం ఈ దర్శనం చూసి భక్తుడైన యెషయా ఏమని ప్రార్థన చేస్తాడంటే అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలవాడను చూడండి ఈ పరిశుద్ధమైన సన్నిధి అతనికి ఈ దర్శనం కలిగినప్పుడు మొట్టమొదట ఆయనకు పాపం ఏమీ బయలుపడదంటే ఆయన పెదవులు అపవిత్రమైందని ఆయన నోరు అపవిత్రమైందని యెషయా 6 5 నుండి చదువుతా నేను అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను అపవిత్రమైన పెదవుల గల జనుల మధ్యన నివసించువాడను నేను నశించితిని అంటే పెదవులు అపవిత్రంగా ఉంటే నాశనం వస్తుందని అర్థం నశించిపోయినాను రాజును సైన్యముల అధిపతి యెహోవా నేను కనులారా చూస్తున్నాను అనుకుంటా అప్పుడు ఆ సెరాపుల్లో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి ఇది నీ పెదవులకు తగిలెను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయె నీ దోషము తొలగిపోయెనని అపవిత్రుడని గమనించినాడు గ్రహించినాడు అపవిత్రమైన నోరు అపవిత్రమైన ప్రజల మధ్యలో ఉన్నాను నాకు పవిత్రత కావాలి నా నోరు శుద్ధి కావాలి నా నాలుక పవిత్రం కావాలి ఇప్పుడే నేను సేవ చేయాలి ఆ యొక్క తీవ్రత ఉండాలి దేవునికి స్తోత్రం హల్లెలూయా పౌలు భక్తుడు కొలసీలకు రాస్తూ ఒక మాట చివరిగా మనం చదువుకుందాం కొలసీ పత్రిక 4వ అధ్యాయము ఎలాగు విశ్వాసి మాట్లాడాలి 6వ వచనం ప్రతి మనిషునికి ఎలాగు ప్రత్యుత్తరం ఇయ్యవలెను అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పవేసినట్లు ఎల్లప్పుడు రుచిగలది గాను కృపా సహితము గాను ఉండనీయుడు హల్లెలూయా ఇలా ఉండాలి విశ్వాసి నోరు ఎప్పుడు కృపతో నిండి ఉండాలి కృప ఉండాలి నువ్వు ఒక మాట మాట్లాడితే దాంట్లో దేవుని ప్రేమ దేవుని కృప ఉండాలి దేవునికి స్తోత్రం లేకుంటే నీ నోరు మూసుకొని ఉంటే మేలు నీ నాలుక అంగిటిని అంటుకొని మౌనంగా ఉంటే మేలు అన్నమాట అది ఇతరులకు కీడు రాదు నీకు కీడు రాదు వ్యర్థంగా నువ్వు మాట్లాడకూడదు నువ్వు మాట్లాడితే నోరు విప్పితే ఏం రావాలి కృపా సహితమైన మరి మాటలే రావాలని వాక్యంలో మనం చూస్తున్నాము కృప మిళితమై ఉండాలి సత్యం మిళితమై ఉండాలి రుచిగలదిగా ఉండాలి కూరలో ఉప్పు ఎంత వేస్తామని మనం ఉప్పు చాలా అవసరమని ఇంత గరగడం చేస్తావా లేదు ఎంత వేస్తావు సరిపోయినంత అంతే కదా కొద్దిగా తక్కువైనా రుచి ఉండదు కొద్దిగా ఎక్కువైనా రుచి ఉండదు సరిగ్గా సరిపోయినంత మాట్లాడాలి ఎంత మాట్లాడాలో అంత మట్టుకే అంతే ఎక్కువ మాట్లాడినావు అంటే అది నీకు ప్రయోజనం కాదని అది నీ యొక్క సంభాషణ చెరిపివేస్తుందని దైవ కృప నీకు లభించదని కృపాసహితమైన నీ మాటలు ఉండాలని వాక్యం నుండి నేర్చుకుంటున్నాం దేవునికి స్తోత్రం దేవుడు ఈ మాటలు దీవించును గాక ఆమేన్ మనము చాలా నేర్చుకున్నాం నాలుకలు నాలుక దేవుడిచ్చిన చిన్న అవయం ఇట్స్ అ బ్లెస్సింగ్ చాలామందికి నోరు లేదు మూగవారు ఎంతోమంది ఉన్నారు వారు మాట్లాడలేరు చాలామంది మూగవారు చెవిటివారుగా కూడా ఉంటారు వారు వినలేరు మాట్లాడలేరు దేవుడు మనకు మంచి చక్కని అవయవాలు ఇచ్చినాడు రెండు చెవులతో వింటున్నాము రెండు కళ్ళతో చూస్తున్నాము ఒక్క నోరుతో మాట్లాడుతుంది ఎంత మితంగా ఉండాలి జీవ మరణములు నీ నాలుక వశం చిన్న అవయవైన గొప్ప ప్రమాదాలు తీసుకొని వస్తుంది అడవిలో తగులబెట్టాలంటే చిన్న నిప్పు జాలు గొప్ప అడవిని తగులబెడుతుంది కాబట్టి నీ నాలుక జీవదాయకంగా ఉండాలి ఇతరులకు ఆరోగ్యదాయకంగా ఉండాలి ఇతరులకు దీవెనకరంగా ఉండాలి అని నేర్చుకున్నావు ఇతరులను విమర్శించడం కానీ కొండెములు చెప్పడం కానీ నీ నాలుకతో అబద్ధములాడడం కానీ ఇతరులను ముఖస్థితి చేయడం కానీ లేని వార్తలు పుట్టించడం కానీ కత్తిపోటు వంటి మాటలతో ఇతరులను గాయపరచడం కానీ మరి ఇలాంటివేవి కూడా నీ నోటికి రాకుండా నీ నోటికి చిక్క ముంచుకోవాలని నీవు నేర్చుకున్నావు విస్తారంగా మాట్లాడొద్దని నేర్చుకున్నావు విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు కనుక పెక్కు మాటలు మాట్లాడితే నువ్వు బుద్ధి లేని వాడవైపోతావని కూడా వాక్యం నుండి నేర్చుకున్నాం దేవా మరి నా నోరు పవిత్రపరచు నా నోటి ద్వారా ఇతరులకు ఆశీర్వాదం రావాలి నా నోరు జీవపు ఊటగా మార్చు నా నోటి ద్వారా ఇతరులకు కీడు కానీ నాశనం కానీ రావద్దు నన్ను ఒక్కసారి దీవించు కనికరించు నీ కృప నా మీద కుమ్మరించమని ఎంతమంది అయితే తీర్మానం చేసుకుంటారో అయినా చక్కని మాటలు మాట్లాడడానికి ఈ చిన్న అవయవాన్ని నీవిచ్చిన మాకి ఒక వరము భాష వరము వాక్యము చెప్పే వరము మాటలు పలికే వరము ఈ వరాన్ని మేము చక్కగా వాడుకోవడానికి సహాయం దయచేయండి అయినా మేము మాట్లాడుతున్నప్పుడు ఇతరుల కోపం చల్లారిపోవాలి మేము మాట్లాడుతున్నప్పుడు ఇతరులకు జీవము రావాలి మేము మాట్లాడుతున్నప్పుడు ఇతరుల మరి ఆశీర్వాదం పొందుకోవాలి మేము మాట్లాడుతున్నప్పుడు జ్ఞాన వాక్కులు మా నోటి నుండి రావాలి ఇతరులు జ్ఞానం పొందుకోవాలి నాయన కృంగిన వాళ్ళు లేవనెత్తబడాలి పడిపోయిన వాళ్ళు ఉద్ధరింపబడాలి
నాయనా నాయన చనిపోయిన వారు ఆత్మలు చచ్చిపోయిన వారు కూడా జీవం పొందుకోవాలి అట్టి వాక్శక్తితో మమ్మల్ని నింపుమని మా నోటి మాటలు ఇతరులు విమర్శించడానికి గాని కత్తిపోటు వంటి మాటలతో ఇతరులు గాయపరచడం గాని కొండెములు చెప్పడం గాని లేని వార్తలు పుట్టించడం గాని ఇతరుల కొంపలు గూల్చడం గాని అబద్ధములు చెప్పడం గాని చెడ్డ మాటలు పలకడం గాని వీటన్నిటి నేను ఇచ్చిన అధికారంగల నామములో యేసు నామములో బంధిస్తున్నాను గొప్ప దేవా నీ శక్తిని మాకు దయచే నీ కృపను కుమ్మరించండి నాయన చక్కని ప్రవర్తన మాకు దయచే సాధువైనటి మృదువైనటి స్వభావం మాకు దయచే మమ్మను దీవించి పంపండి యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమేన్ దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించును గాక क्षमा भागमुनीय विनोदीतुवा नी धनमु नी घनमु प्रभु येसुदे नी दशमा भागमुनीय विनोदीतुवा